పలానా హీరోతో చేయలేకపోయానే అనే భావన ఏమన్నా మీకు? నాగేశ్వరరావు హీరోయిన్గా చేయలేదు, శోభన్ బాబుతో చేయలేదు. మెయిన్ ఏంటంటే నాకు ఏమి ఒక డాన్స్ బేస్ అప్పుడు శంకరాభరణం ఈ సప్తపది లాంటి అటువంటి క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అది అనుకున్నాను బికాస్ డాన్స్ మంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు. కూచిపూడి, భరతనాట్యం. మీకు ముచ్చల ముక్కు తర్వాత అలాంటి పాత్రలు వచ్చి ఉంటే చాలా బాగుండేది. రాలేదు, కమర్షియల్గా కమర్షియల్ హీరోయిన్గా రాలేదు. బట్ నేను చేసిన ఒకే ఒక ఒరియా మూవీలో నేను డాన్సర్ క్యారెక్టర్ చేసాను, అదొకటి స్టేజ్ డాన్సర్ క్యారెక్టర్. వేరే లాంగ్వేజెస్ అవకాశాలు ఎలా వస్తాయి సాధారణంగా? ఒరియా అంటే నేను ఒక తమిళ్లో చేసేదాన్ని. ఆ తమిళ డైరెక్టర్ ఫ్రెండ్ అక్కడ డైరెక్టర్, సో నన్ను సెట్లో చూసి అడిగారు అన్నమాట ఆ మూవీకి. ఒకటే చేస్తాను, తర్వాత ఇద్దరు ముగ్గురు అడిగారు చేయలేదు, ఆ లాంగ్వేజ్ సెట్ అవ్వలే. ఓకే. అక్కడ కొంచెం పాలిటిక్స్ కనపడ్డాయి నాకు, ఎందుకులే అని చెప్పి మానేశాను. అది బాగానే, దట్ ఈజ్ సెకండ్ కలర్ ఒరియా మూవీ అంట. ఆ టైంలో 80s నేను చెప్పడం. అదే అప్పుడు అక్కడ చక్రపాణి గారు పెద్ద హీరో కదా. అవును, రోజారమ్మ గారు హస్బెండ్. బాగుండే, బాగా వారాన్ని అయిందంట సినిమా కూడా. ఆఫర్స్ వచ్చాయి కానీ చాలా పాలిటిక్స్ అక్కడ. అవును, లాంగ్వేజ్ కొంచెం ఇబ్బంది లేదు. సాధారణంగా సినిమా పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయండి, ఏ విషయాల్లో ఉంటాయి? అంటే ఎంకరేజ్ చేయకపోవడం ఒకటి, లేకపోతే మన గురించి బ్యాడ్గా చెప్పడం. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు వచ్చే అవకాశం వేరే విధంగా వాళ్ళు తీసుకో, ఇవి పాలిటిక్స్ అవే కదా. ఇక్కడ ఎలా ఈ మినిస్టర్ కాకుండా ఆ మినిస్టర్ వచ్చేలాగా, ఈ సంగీత వద్దు ఇప్పుడు ప్రభగారిని పెట్టుకోవడం అంటాం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, వేరే అనుకుంటా అయ్యో ప్రభ గారు ఏదో మాట సంగీత నేను రేపు ఎల్లుండి నాకు వాళ్ళు పిలిచారు ఏదో షూటింగ్ ఉందని తను చెప్పింది అనుకోండి, నేనేం చేస్తాను? మా మేనేజర్ గారితో ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడి ఇలా ఈ పాలిటిక్స్ ఇలా జరుగుతాయని విన్నాను నేను. అంటే ప్రత్యక్షంగా అనుభవం కాలేదు మనం, మా తెలియదుగా మనకి. అదే ఇప్పుడు మేము మామూలుగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ప్రభ గారు మాట్లాడారు అనుకోండి, ఇంకొక ఆవిడ ఎవరో వింటుంది, విని ఓహో అయితే ఆ ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నారని చెప్పి వాళ్ళు వేరే విధంగా కాంటాక్ట్ చేసి. ఓకే, సినీ పాలిటిక్స్ రాజకీయాలు అన్నీ ఒకటేగా. ఇది చాలా తలనొప్పిగా ఉంటుంది కదండి, మనసే అంత ఉండదు కదా. అంటే అలా కూడా జరిగాని విన్నాను నేను. మొన్న ఈ మధ్యన వాణిజ్యరామ్ గారు చనిపోయారు కదా, ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తుంటే నాకు ఆ పాలిటిక్స్ వల్లే, లతా మంగేష్ గారు చేసిన రాజకీయం వల్లే నేను ఇక్కడికి వచ్చేసాను. విన్నాను నేను, విన్నాను. అదే, సో సపోర్ట్ చేయకుండా మన అవకాశాలు వేరే విధంగా వాళ్ళు తీసేసుకుంటారు. అది చెప్పాలంటే దానికి ఒకటే మాట, రాజకీయం. రాజకీయం ఇవి మనకు తెలిసేవరకు ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది. అలా రెండు మూడు విన్నాను నేను. అలాగే మధ్యలో ఒక విధంగా డైరెక్టర్ మన మీద కోపం వచ్చి మన క్యారెక్టర్ని డౌన్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? అవును జరుగుతాయి, బట్ నాకు అలా జరగలేదు. మీకు జరగలేదు? విన్నాను అలా. అంటే మీరు చెప్పినట్టుగా మనలో కూడా ఉంది కొంత, అదే అదర్ పర్సన్ ఉండేది. ఇప్పుడు నా గురించి ముందే తెలిసినప్పుడు మిడిల్లో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ముందే వచ్చి ఉంటాయి. కాబట్టి అవి పెద్ద మనకి అంత దూరం వెళ్ళేవాళ్ళు అలాంటివి, పోతే అవకాశం రాకుండా తగ్గిపోయి ఉంటాయి. అది డెఫినెట్గా నాకు తెలుసు. అదే, దానివల్ల నేను ఎప్పుడు ఫీల్ కూడా అవ్వలేదు. సరే ఓకే, నాకు ఎన్ని క్యారెక్టర్ నేను చేయాలనుకో డెఫినెట్గా ఆ క్యారెక్టర్ నాకు వస్తుంది. సో ఆ మెంటాలిటీ పెట్టుకుంటే మనకు టెన్షన్ ఉండదు. నేను చేయాలనుకోండి డెఫినెట్గా నాకే వస్తుంది. నాకు అది చేసేది లేదన్న సందర్భంలో అడ్వాన్స్ ఇచ్చి కూడా క్యాన్సిల్ అవుతాయి, అలా కూడా ఉంటుంది. సాధారణంగా ముచ్చల ముగ్గు చేసిన తర్వాత మీకు చాలామంది ఉత్తరాలు అభిమానులు ఉత్తరాలు రాసి ఉంటారు, అభిమానించి అట్లా ఉత్తరాలు వచ్చేవే, ఎక్కువ ఉత్తరాలు వచ్చేవే. ల్యాండ్ ఫోన్స్, ఉత్తరాలు అనేటివి ఫోన్సే, ఫోన్లు. అప్పుడు నేను తీయనుగా ఫోన్లే, సపోజ్ నేను తీసే కూడా లేదంటే ఇప్పుడులాగా ఫోన్ తెలియదుగా. ఇంట్లో ఉండి కూడా మరి ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, వాట్సాప్ చేస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి కూడా నేను లేను, హైదరాబాద్లో మెడ్రాస్లో ఉన్నాను చెప్పగలుగుతాం. అదే అప్పుడు ల్యాండ్లైన్లో దొరికిపోతాం. అవునవును. సో వీళ్ళు ఎవరన్నా తీసేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, సో లేదని చెప్పేసేవాళ్ళు. అలాగే ఎవరు రావాలంటే కూడా గేట్లో కూడా ఈ డాగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు లోపల రాలేరు. అప్పుడు చాలా పెంచాను డాగ్స్ నేను. సో ఉంటే ఎవరన్నా మనకి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు డాగ్స్ ఎందుకు పెంచుకోవాలనుకున్నారు? ఇష్టం? ఇష్టం. మరి ఇప్పుడు ఏమి లేదు, ఒకటి కూడా లేదు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక అమీర్పేటలో లాస్ట్ ఇదైపోయింది, అప్పటి నుంచి ఇంకా మనం
చూసేవాళ్ళు లేరు ప్రాబ్లం. మేము కూడా మొన్న మధ్యన మా పిల్లలు లెసాప్స్ బ్రీడ్ తెచ్చి పెంచుకుంటున్నాం పిల్లని. నేను హైబ్రిడ్ కాదు, మామూలు నాటివే ఎప్పుడు రెండింటిని పెంచేదాన్ని. సో చాలా ఎఫెక్షన్గా ఉండేదాన్ని నేను. సో బయట నేను షూటింగ్లో అప్పటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు చూడటానికి నాకంటే మెయిన్గా ముఖ్యంగా వాళ్ళు ఉండాలి. అప్పుడు అలాంటి పర్సన్స్ ఉన్నాను నాది, ఇప్పుడు లేరు. సో నేను లాస్ట్ 4 ఇయర్స్ ముందు ఇంకా దానితో వద్దనుకున్నాను. మళ్ళీ మనకి ఇబ్బంది, ఇంకా ఎక్కువ అండి. చిన్నపిల్లలు పెరిగిపోతే వాళ్ళు వెళ్ళిపోతుంది, వీళ్ళు ఎండ్ వరకు వాళ్ళు చిన్నపిల్లలే. అదొకటి ఉంది. కొన్ని రోజులు ఈ ఫిష్ ట్యాంక్ కూడా పెట్టుకున్నాను, అది కూడా ప్రాబ్లం మనుషులతోటి. అదే